మది పాలకొల్లండి మేమైతే 2019 మే నెలలోని రాజమండ్రి రావడం జరిగిందండి జరిగితే మేము మందిరానికి ఎక్కడికి వెళ్ళాలని అనేసి ఒక చోటుకి వెళ్ళాం కానీ మాకు వాక్యం కుదరలేదండి అప్పుడు ఈయన అన్నారు జాన్వెస్లీ గారి దగ్గరికి వెళ్ళిపోదాం చర్చికి వెళ్ళిపోదాం అనేసి అన్నారండి అంటే అప్పటి నుంచి మేము ఇక్కడికే వస్తున్నాం అండి మరి మాకు ఏ మాట కావాలో ఆ మాటతో ద్వారాగా మాకుతో మాట్లాడుతున్నారండి బ్లెస్సీ గారు కానీ జాన్వెస్లీ గారు కానీ మేము ఎంతో ఆదరం పొందుతున్నామండి మా ముందు కరోనా రాకముందు అయితే మా అబ్బాయి సింగపూర్ వెళ్ళాడండి కరోనా వల్ల వచ్చేసాడు చిన్న బలహీనత వచ్చి వచ్చేసాడండి అది కరోనా కాదండి చిన్న బలహీనత నుంచి వచ్చేసాడు అయితే వచ్చాడు కానీ మళ్ళీ ప్రాజెక్టులు రావట్లేదని అనేసి పెట్టుకుంటున్నాడు కానీ అవ్వట్లేదండి ఈ సన్నిధికి వచ్చి బ్లెస్సీ గారితో ఇలాగ చెప్పి ప్రార్థన చేయించుకున్నామండి మా అబ్బాయి చేత మా అబ్బాయికి ప్రార్థన చేయించామండి అంతే మా ఆవిడ అన్నారండి మీ అబ్బాయి తప్పకుండా వెళ్తాడమ్మా సింగపూర్ భయపడకండి నేను ప్రార్థన చేస్తానని అని చేశారండి చేసిన ఒక నెలకి మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చిందండి అప్లికేషన్లు అవి పెట్టాడు సెలెక్ట్ అయిందని అనేసి ఫిబ్రవరి నెలలోకిలో వెళ్ళాడండి వెళ్ళి 2 నెలలు 3 నెలలు బాగానే ఉన్నాడండి తర్వాత బిడ్డకి మరి చిన్న బలహీనత వచ్చింది తలనొప్పి వచ్చిందండి అదొక వైరస్ ఏంటంటే ఆ వైరస్లో జ్వరం వచ్చేసి 15 రోజులు రూమ్లో అలా ఉండిపోయాడండి ఉండిపోతే నేను వెంటనే వచ్చి బ్లెస్సీ గారికి ఇలాగ ఉందండి బాబుకి మరి చాలా బలహీనంగా ఉన్నాడండి పైకి కూడా లేవలేకపోతున్నాడండి అని అనేసి చెప్తే ప్రార్థన చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారండి అలాగే ప్రార్థన చేయకనే దైవజనులు ప్రార్థన చేయకనే తగ్గిందండి మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్ అయిపోయింది కంపెనీలు అందరినీ పంపించేస్తాను నన్ను కూడా పంపించేస్తాడేమో అని అనేసి మా అబ్బాయి చెప్పాడండి మేము తేడా దుఃఖించామండి మా ఆయన గారైతే నేనైతే మళ్ళీ బ్లెస్సీ గారికి వచ్చి అమ్మాయిలాగా అంటున్నారంటమ్మా బాబుని పంపించేస్తారంటమ్మా అని అనేసి అంటే అప్పుడు కూడా నాకు చాలా ధైర్యం ఇచ్చారండి బ్లెస్సీ గారు ప్రార్థన చేస్తామ్మా ప్రాజెక్ట్ వస్తుంది మీ అబ్బాయి తప్పకుండా ఉంటాడు సింగపూర్లోనే ఉంటాడని ప్రార్థన చేశారండి దైవజనురాలు ప్రార్థన ద్వారాగా దేవుడు అక్కడ బాబు నిలబెట్టాడండి ఇది అప్పుడే జరిగి నెల అయ్యిందండి కానీ నేను సాక్ష్యం చెప్తాను నా ధైర్యం చాలక నేను చెప్పలేకపోయానండి మాకు ఏ మాట అయితే మాకు కావాలా మాకు మాతో నాతో నా భర్తతో నాతో మాట్లాడుతున్నాడండి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న దైవజనులకి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నానండి దేవుడు మమ్మల్ని ఈ మందిరం మమ్మల్ని ఎంతగానో కట్టారండి మేమైతే మీ మనుషుల మాట నమ్మి మేము రాజమండ్రి వచ్చామండి మా పాపని రాజమండ్రి ఇచ్చామండి వారేమో ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ ఏదో చేసుకుందరు కానీ అని అనేసి రమ్మని అనేసి అంటే వచ్చామండి కానీ అలా ఏమో పట్టించుకోలేదండి అసలు పట్టించుకోక ఇందులో అవమానాలు కూడా మమ్మల్ని ఎంతగానో ఇదిగా చూశారండి ఆయన దేవుడి మీద ఆధారపడి ఆయన నువ్వే ఉన్నావు మేము వచ్చి తప్పుడు అడిగేసామా లేకపోతే ఏంటి ప్రభా వచ్చాము ప్రభా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మమ్మల్ని ఇక్కడ సరి చేయండి అని అనేసి నేను ఈ మాట కూడా బ్లెస్సీ గారితో చెప్పడం జరిగిందండి ప్రార్థన చేస్తానమ్మా మీరేం భయపడకండి కలవరపడకండి అని అనేసి అన్నారండి దాన్ని దైవజనురాలకి నేను చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను మరి మా పట్ల మాకు 2 బాధలు ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయండి మరి ఆటల వరకు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని మా అబ్బాయి పేరు సురేష్ బాబు అండి ఆ బిడ్డకు కూడా మరి మంచి జాబ్ మళ్ళీ ఇప్పుడు కంపెనీకి మళ్ళీ మారుదాం అని అనుకుంటున్నాడంటే మీ మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నానండి మరి అలాగే నా భర్త ప్రార్థన అంటే చేసుకునేవారు కానీ నామకార్థంగా చేసుకునేవారండి ఆయన కానీ మందిరానికి వచ్చాక ప్రతి క్షణం కూడా దేవుణ్ణి పాటలు పాడుకుంటూ పుస్తకాలు చదువు బ్లెస్సీ జాన్వెస్లీ గారి పుస్తకాలు చదువుకుంటూ ప్రార్థనలు ఎంతగానో ఆయన బలపడుతున్నారండి మేము కూడా నా ఆత్మీయ జీవితంలో బలపడేలాగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నానండి మా 2 బాధలు తీరేలాగా మాకు మంచి వ్యాపారం చేస్తున్నామండి చిన్న వ్యాపారం కొబ్బరి బిజ్జి దగ్గర మరి అదేమో ఒక రోజు ఒకలాగా ఉంటుందండి అది చిన్న వ్యాపారం అండి దాంట్లో మరి ఏం మిగలనట్లేదు అయినప్పటికీ కూడా దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడండి ఆయన కృపను చెప్పిన మా కొరకు ప్రార్థన చేయమని సాక్ష్యం దేవుడు దీవించిన కదండి మా అడ్రస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లాలా చెరువు నుండి క్వారీ మార్కెట్ పెళ్ళ రోడ్ రాజమండ్రి